నేనే తప్పు చేశాను నాన్న ఆ అడ్మినిస్ట్రేషన్ అమ్మనే పడి చేసుకుంటాను అరే సిద్ధు ఆగరా అదేమో నేను తప్పు చేశాను అంటుంది నువ్వేమో నువ్వు తప్పు చేశాను అంటున్నావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పు నా కొడుక్కి మంచి అమ్మాయి రావాలని తపన పడుతున్నాను అది తప్ప నాకు అర్థం కావడం లేదు చెప్పు ఏది తప్పు చెప్పు మొత్తం మీరే చేశారు మొత్తం మీరే చేశారు నేనా చాలు నాన్న మీరు నాకు చేసింది చాలు నేను కోల్పోయింది చాలు దయచేసి ఇంకేం చేయొద్దు ప్లీజ్ ఏం కోల్పోయావురా ఇంకా అర్థం కాలేదా మీకు నేను యుఎస్ కి వెళ్ళక ముందే ఉందో వెళ్ళాక కోల్పోయింది అదే నాన్న ఆనందం మీరు ఎంతసేపు మీ అబ్బాయి యుఎస్ కి వెళ్ళాడా యూకే కి వెళ్ళాడా అనే చూస్తారు తప్ప పెద్ద ఉద్యోగం చేస్తాడో చూస్తారు తప్ప నాకేం కావాలి నేను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో ఒక్కసారి ఆలోచించారా అరే నేను మీకు మంచి అమ్మాయి నుంచి పెళ్లి చేయాలని 1000 సంబంధాలు చూశాను అది తప్ప 1000 సంబంధాల్లో అమ్మాయి బాగుందా ఎంఎస్ చేస్తుందా అని చూస్తారు తప్ప ఒక్కసారి నాకు నచ్చుతుందా నచ్చదా అని ఆలోచించరా అసలు నేను పెళ్లి చూపులకి తీసుకెళ్తే కదా నాన్న అమ్మాయి నాకు నచ్చుతుందో నచ్చదో అని తెలిసేది మీరే పెళ్లి చూపులకి వెళ్తారు మీరే అమ్మాయి సూపర్ అంటారు నాకు సూడవుతుందని చెప్పి నన్నే కన్విన్స్ చేసేస్తారు నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్ళండి నాన్న అమ్మాయితో మాట్లాడినివ్వండి నాన్న ఎంఎస్ చేసిన అమ్మాయిల గురించి మీకు తెలియదు నాన్న వాళ్ళు చాలా ఫాస్ట్ నేను వాళ్ళకి అస్సలు సరిపోను నాన్న ఎందుకురా వాళ్ళని పెళ్లి చేసుకుంటే వచ్చే కష్టాలు మీకు తెలియదు నాన్న రోజు సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చాక వాళ్ళ కాఫీ టీచి కూర్చోబెడతారు అనుకుంటున్నానా లేదు రారసిద్ధు బట్టలు రారసిద్ధు వంట చేయి నేను వండే తిండి నేనే తినాలంటే గొంతు దిగడం లేదు నాన్న రారసిద్ధు ఆడుకుందాం అంటుంది నేనేదో కొత్త ఆట అనే ఆశతో ఆడదామని వెళ్తాను నాకు కొత్త కానీ తన ఆటలన్నీ ఆడేసింది నాన్న తనకు ఆడాలనిపించినప్పుడు నేను ఆడాలి కానీ నేను ఆడాలనుకున్నప్పుడు తను మాత్రం ఆడదు ఎంత ఎందుకో తెలుసా నాన్న తనకేమో 100K శాలరీ వస్తుంది నాకు 40K వస్తుందని చెప్పి నాన్న చిన్న చూపు వీకెండ్ వస్తుంది నేనేదో ఎంజాయ్ చేయాలనుకుంటాను తను మాత్రం తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోతుంది నేనేమో వీకెండ్ అంతా ఇల్లు దొరుకుతూ బాత్రూమ్ కడుగుతూ కూర్చుంటాను నవ్వుతారు నాన్న జనాలు అక్కడ నేనేమో తనకి నచ్చింది చేయాలనుకుంటా తను మాత్రం నన్ను డామినేట్ చేయాలని చూస్తూ ఉంటుంది కొన్నేళ్ల తర్వాత ఏంట్రా నా మ్యారీడ్ లైఫ్ అని చూస్తే మొత్తం తనే ఉంటుంది నాన్న అందులో నేనుండను ఏదో ఒక రోజు నా సహనం పోయి తనకి తిరగబడితే తను నాతో ఉండదు నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అప్పుడు నా లైఫ్ స్పాయిల్ అని చెప్పి మీరే బాధపడతారు ఇకే చెప్తున్నానన్న ఈ ఎంఎస్ చేసిన అమ్మాయిలు నాకు వద్దు రారాసిద్ధు వంట చేయంటుంటే నేను వండిన తిండి తినలేక రారాసిద్ధు బట్టలు రారాసిద్ధు వంట అంటుంటే అంటుంటే నేను వండిన తిండి నేనే తినలేక గొంతు దిగడం లేదు నాన్న అరే ఒకే ప్రభావం నీ అప్ప వీకెండ్ వస్తే నేనే ఎంజాయ్ చేయాలనుకుంటాను తను తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుంది నేను మాత్రం ఇల్లంతా దొరుకుతూ బాత్రూమ్ కడుగుతూ ఉంటాను నాన్న నీకు ఓ మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని 1000 సంబంధాలు చూసాను నేను నీకు మంచి పోరేని ఇచ్చి పెళ్లి చేయాలి నీ పోర్ నీ రూపర్ కేప్ నువ్వు ఈ వీడియో ఎవరిని హర్ట్ చేయడానికి తీసింది కాదు జస్ట్ ఫర్ ఫన్ నీ మళ్ళీ ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే వీఆర్ సారీ